డాక్టర్ గారు రజిత ఇలా అడుగుతున్నారండి, మా కూతురు వయసు 6 సంవత్సరాలు. అయితే మా ఇంట్లో ఒక చిన్న పిల్లి ఉంది, అది మా కూతుర్ని గట్టిగా కొరికింది. చేతి మీద గాట్లు బాగానే పడ్డాయి. దీనివల్ల పాపకు ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉందా? పాపకి యాంటీరాబిస్ ఇంజెక్షన్లు కానీ ఇంకా ఏవైనా ఇంజెక్షన్లు ఇప్పించాల్సిన అవసరం ఉందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. రజిత గారు, మీ పాపకి క్యాట్ కరవడం వలన కొన్ని ఇన్ఫెక్షన్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. సో దాంట్లో 2 రకాలుగా ఇన్ఫెక్షన్స్ ఉంటుంది. ఒకటి, క్యాట్కి ఒకవేళ రేబీస్ ఇన్ఫెక్షన్ ఉంటే డెఫినెట్గా రేబీస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మనకది తెలియదు క్యాట్కి రేబీస్ ఉందా లేదా అని, కానీ రేబీస్ ప్రాణాంతక వ్యాధి కాబట్టి కంపల్సరీగా రేబీస్ కోసం యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అయితే కంపల్సరీ వేయించుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రాపర్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ ప్రకారం ఒక 1 మంత్ పీరియడ్లో 5 ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది. క్యాట్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, క్యాట్ బతుకుందా లేదా అని. క్యాట్ నెక్స్ట్ 10 డేస్లో బతుకుంది అంటే దానికి ఎక్కువ రేబీస్ ఇన్ఫెక్షన్ లేదు అని కొంచెం ధైర్యంగా ఉండొచ్చు మీరు. ఇంకొకటి, క్యాట్ కొరకడం వలన క్యాట్కి ఉండే జర్మ్స్ ఉంటాయి నోట్లో, వాటి ఫ్లోరా ఉంటుంది, వాటి టీత్ కానీ సలైవా కానీ, అవి బైట్ చేసినప్పుడు మన స్కిన్లోకి ఎంటర్ అవుతుంది. సో వాటి వలన కూడా మనకి చర్మం పైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి మనం లోకల్గా ఎంత వూండ్ అయితే ఎంత పెద్దగా ఉందో వూండ్ కేర్ ఇవ్వాల్సి ఉంటుంది. వూండ్కి యాంటీబయాటిక్ క్రీమ్ కానీ యాంటీసెప్టిక్ క్రీమ్ కానీ వాడాల్సి ఉంటుంది, ప్లస్ యాంటీబయాటిక్స్ కూడా ఓరల్గా తీసుకోవాల్సి ఉంటుంది.